भारत माता की, भारत माता की। వేదిక మీద ఉన్న వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు సీనియర్ మోస్ట్ నాయకులు చాలా సౌమ్యులు కిషన్ రెడ్డి గారికి ఆయన పూర్తి కుటుంబానికి వేదిక మీద ఉన్న కుటుంబానికి వేదిక కింద ఉన్న కుటుంబానికి నమస్కారం ఎక్కువ సమయం లేదు ప్రదీపన గారు మాటి మాటికి ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు ఈ మధ్య మీడియాలో చాలా కథనాలు చూస్తా ఉన్నా ఇక్కడ నేను కొందరు చూస్తా ఉన్నాయి ఇలా పొద్దుటి నుంచి పూజలల్లా ర్యాలీల ఇక్కడ కిషన్ అన్న ఛార్జ్ తీసుకుంటుంటే చాలామంది నాయకులు వచ్చిండ్రు ఈ మీడియాలో వాళ్ళందరూ కాంగ్రెస్ పోయినరు బీజేపీలు వెళ్ళిపోయినరు అని అందరిని పంపించేస్తున్నారు నన్ను ఒక్కడిని విడిచిపెట్టి మీడియా అన్నది న్యూస్ రిపోర్టింగ్ చేయాల న్యూస్ క్రియేట్ చేయొద్దు క్రియేటివిటీ మీ పని కాదు కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు అని అంటున్నారు కిషన్ రెడ్డి గారు ముమ్మాటికి సౌమ్యుడే ఇప్పుడు ఒక నీళ్ళ నాకు వాటర్ బాటిల్ నీళ్ళు ఇచ్చారు నీళ్ళు బాటిల్లో వస్తే బాటిల్ షేప్ అవుతుంది గ్లాసులో పోతే గ్లాస్ షేప్ అవుతుంది ఇట్లా చిటపట చిరుగులు పడుతుంటే ఏం పడతాయి నీళ్ళే పడతాయి సునామీ వస్తే ఏమొస్తుంది నీళ్ళే వస్తుంది కిషన్ అన్న ఇంతకుముందు మూడు సార్ల అధ్యక్షులు ఉండే చిటపట చినుకులు లేక వాడమన్నారు తెలుగుదేశంతో అలయన్స్ ఆ పనికిమాల పార్టీతో అలయన్స్ ఈ పనికిమాల పార్టీతో అలయన్స్ అని ఇవాళ నరేంద్ర మోడీ రాజకీయ నాయకత్వంలో పనిచేస్తున్నాం బిడ్డ గవ్వే నీళ్ళు సునామీ షేప్ అయితే ఇప్పుడు గయ్యే నీళ్ళు సునామీ షేప్ అవుతాయి ఏమి సౌమ్యంగా ఉండనంటే కేసీఆర్ భాషల మాకు వాపస్ జవాబు ఇయ్యరాదని గోకుర్రి ఆ తాత భాషలో కూడా జవాబిస్తాం ఈ మధ్య మీడియా మిత్రులందరికీ మీ సీనియర్ జర్నలిస్టు బాగా సీనియర్ జర్నలిస్టు ఢిల్లీలో కలిసిన ఇక్కడ వస్తున్న రిపోర్ట్లన్నీ చదువుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఏమైంది వీళ్ళు వెళ్ళిపోతారట వాళ్ళు వెళ్ళిపోతారా ఈ అట అట అనే రాస్తున్నారు ఈ మీడియా వాళ్ళు లేపుతున్నారు కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని ఈ పని కట్టుకొని చేస్తా ఉన్నారు ఏంది అని అడిగిన అడిగితే నాకు భారతీయ జనతా పార్టీ నాకు తెలిసినంత ఎక్కువ తెలియదు అన్నాడు ఎట్లా నా ఏంది సంగతి అంటే భారతీయ జనతా పార్టీకి రాజకీయం తెలుసు భారతీయ జనతా పార్టీ అది కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వంలోకి ఎట్లా రావాలో తెలుసు త్రిపురాల 1% ఓటు ఉంటే దాన్ని 51% ఓటు చేసినాం ఒక సంవత్సరంలో మహారాష్ట్రల మాతోటి మా పేరు చెప్పుకొని నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకొని శివసేనోడు 45-50 సీట్లు గెలిచి పారిపోయాడు పారిపోయిన జుట్టు పట్టుకొని ఎట్లా ఇగ్గుక రావాలో కూడా తెలుసు మాకు ఇక ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ భారతీయ జనతా పార్టీ బ్రేక్ చేసింది అంటారు ఎట్లా బ్రేక్ చేసింది బ్రదర్ ఎన్సీపీ ఎందుకు పుట్టింది ఎన్సీపీ కుటుంబ రాజకీయాలకి వ్యతిరేకంగా శరద్ పవార్ పుట్టించాడు ఎన్సీపీ ఇలా ఎన్సీపీ ఎందుకు విచ్ఛిన్నమైంది అదే కుటుంబ రాజకీయాలు శరద్ పవార్ చేస్తుడు కాబట్టి విచ్ఛిన్నమైంది శివసేన ఎందుకు విచ్ఛిన్నమైంది ఐడియాలజీ భావాజాలానికి విరుద్ధంగా కుర్సీ కోసం ఉద్ధవ్ ఠాక్రే పాకులాడితే శివసేన విచ్ఛిన్నమైంది కాబట్టి మమ్మల్ని వాడుకొని పారిపోయిన జుట్టు పట్టుకొని ఎట్లా ఇగ్గుకు రావాలో కూడా తెలుసు మాకు
This is Narendra Modi's era. We know how to form government and nobody does politics better than us. Ide Soumyudaina Kishan Reddy lopata raaboye 6 nellalla attayo mari 9 nellalla attayo election lu kalisottemo telavadu naaku gaani eppudu vachina appudu tsunami roopam chudabotha unnaru ee Kalvakuntla Chandrasekhar Rao ane todu is after all a bachcha ఇది ఆఫ్టర్ ఆల్ ఏ బచ్చ మా దగ్గర సౌమ్యులు చాలా మంది ఉన్నారు ఈటల రాజేందర్ అన్న సౌమ్యుడు ఇప్పుడు రఘునందన్ రావు మాట్లాడుతుంటూ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అన్నాడు ఆడు మర్యాద ఇస్తే మనం మర్యాద ఇస్తాం ఆడేనప్పుడు మనం రొట్ట పీసు కూడా ఏం అవసరం లేదు ఈటల అన్న కేసీఆర్ ఓడిస్తానికి గజవేలు పోయి కొట్లాడతా అన్నాడు నేను పేపర్లో చదివిన ఏంటి కావాలన్నా గజవేలుకి వాణి రమ్మని హుజూరాబాద్కి రమణ రాజు ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి కూ ఇంతప్పుడు ముక్కు కూడా ఉన్నది కదా నేను అదే చెప్తాను నీ బిడ్డ నిలబెట్టరాయ్ నీ బిడ్డల శాత కాకపోతే దమ్ము లేకపోతే నువ్వే రా నిజామాబాద్కి మేమేంటికి వస్తాం రమే గజవేలికి నువ్వురా ఆజా బాజాప్తా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ मुख्यमंत्री प्रमाण स्वीकार समझ गए मीडिया मित्र मे अर्थम बेटर राजकीय देश जय श्री राम।